తాలిబన్ల హింస అలాగే కొనసాగుతుంది మహిళల పట్ల వివక్ష ప్రదర్శించం పాత విధానాలు మారిపోయేమైనప్పుడు పోచుకోలు ఉపన్యాసాలు ఇస్తే నిజమని నమ్మినటువంటి ఈ అలౌకికవాదులు మన దగ్గర కూర్చుని ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇచ్చి దీని వెనకాల మతోన్మాదం ఉంటుంది వీళ్ళు మంచి మతోన్మాదులు అని చెప్పుకొచ్చినటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళు మనవాళ్ళ సాక్షిగా వాళ్ళు మహిళల మీద విధించిన నిషేధాలు చూసాం వాళ్ళ ప్రభుత్వంలో ఏ మహిళ లేదు అన్ని వర్గాల్ని కలుపుకెళ్తామన్నది ఉత్పత్తి మాటే అలాగే ప్రజల కోసం ఇచ్చిన తిండి వీలు తినేస్తున్నారు మాదక ద్రవ్యాలు పెంచి పోషిస్తున్నారు అలాగే ఆయుధాలు కొల్లగొడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా చూస్తే మహిళల మీద హింస చివరికి క్రికెట్ జట్టును తీసేశారు అథ్లెట్స్ని చంపేశారు మాజీ జడ్జీలు మర్డర్ చేశారు మాజీ పోలీసులు ఎక్కడ పెట్టారో తెలియట్లేదు ఓవరాల్గా కీలక బాధ్యతలో ఉన్నటువంటి మహిళలందరూ అకస్మాత్తుగా కనబడకుండా పోయినటువంటి సందర్భం ఇప్పుడు చివరికి మిగతా మహిళల్ని కూడా వదిలిపెట్టనటువంటి సంఘటనలు తాజాగా చోటు చేసుకుంటున్నాయి ఇన్ అన్ అలార్మింగ్ ఇన్సిడెంట్ ఏ వీడియో డూ డూయింగ్ రౌండ్స్ ఆన్ సోషల్ మీడియా షోస్ ఎ ఉమెన్ హూ సేస్ దట్ షీ వాజ్ బ్రోటల్లీ వై విప్డ్ బై ఏ సీనియర్ తాలిబన్ కమాండర్ ఎలిగేడ్లీ ఫర్ రెఫ్యూజింగ్ హిజ్ అడ్వాన్సెస్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటువంటి దాన్ని వ్యతిరేకించినందుకు గాను ఒక మహిళని చితక సంఘటన ఆ మహిళే ప్రొజెక్ట్ చేస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు తాలిబన్ల అరాచకాలకు సంబంధించి మహిళల పట్ల అణచివేత మహిళల్ని బానిసలుగా వంటి ఇంటికి కూడా కాదు వంట ఇంట్లో కూడా ఎలా ఉండాలో చెప్పేటువంటి విచిత్రమైనటువంటి వ్యవస్థతో నడిపేటువంటి తాలిబన్ల పతాక స్థాయికి చేరింది